నాన్నమ్మ గారు, నాకు ఒక మంచి స్టోరీ చెప్పండి. బెడ్ టైమ్ స్టోరీస్. హారర్ స్టోరీగా ఉండాలది. అలాగే అమ్మా, నేను నీకు మంచి కథ చెప్తాను, కానీ ఇది చాలా భయంకరంగా ఉంటుంది, నువ్వు భయపడకూడదే. అలాగే నాన్నమ్మ, నేను అస్సలు భయపడను, నాకు దెయ్యం స్టోరీస్ అంటే చాలా ఇష్టం, నాకు భయమే లేదు, మీరు చెప్పండి. అమ్మా సరే అమ్మా, సునైనాను భయపడకు, నేను ఇప్పుడే మొదలు పెడతా స్టోరీ. సరే నాన్నమ్మ, నాకు ఇప్పుడే చెప్పండి, నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఒకనొక సమయంలో లండన్లో ఒక కుటుంబం నివసించేది. అక్కడ అనిత ఇంకా అనీష్ తన ఇద్దరు కుమార్తెలైన రేణు ఇంకా షిజుకాతో ఉండేవారు. షిజుక అక్క, రేణు చెల్లెలు. రేణుకి డ్యాన్స్ వేయడం ఇంకా షిజుకాకి చదవడం చాలా ఇష్టం. అందువలన వాళ్ళు ఇష్టమ రేణు ఎప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉండేది, షిజుక ఎప్పుడు చదువుకుంటూనే ఉండేది. మరి ఏం జరుగుతుంది నాన్నమ్మ, రేణుకి డ్యాన్స్ ఇష్టమా, షిజుకాకి చదవడం ఇష్టమా? వాళ్ళు ఎప్పుడు ఏం చేసేవారో చెప్పరా? వాళ్ళు ఎప్పుడు డ్యాన్స్ చేస్తూ చదువుకుంటూ ఉంటారు. ఒకరోజు రేణు అనింది, అమ్మా, ఓ అమ్మా, షిజుకా నేను లైబ్రరీకి వెళ్ళి బుక్ చదువుతాము అని చెప్తుంది. సునైన అంటుంది, సరే రేణు షిజుక వెళ్ళండి, చదివేసి రండి అని చెప్తుందమ్మా. నీకు తెలుసా సునైన, లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి కదా నాన్నమ్మ, వాళ్ళు చదివారా? షిజుక అంటుంది, సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని అనీష్ చెప్తాడు. సరే పిల్లలు మరి వెళ్ళి రండి అంటాడు. రేణు ఇంకా షిజుక రోడ్డు దారి మీద ఉంటారు. షిజుక ఒక పెన్సిల్ కింద పడుండడం చూస్తుంది, తను దాన్ని తీసుకుంటుంది. రేణు అంటుంది, హే షిజుక అక్క ఏమిటది అని. షిజుక చెప్తుంది, ఇది ఒక పెన్సిల్ రేణు, నేను దీన్ని ఇంటికి తీసుకొస్తా రేణు అని. మరి ఏం జరుగుతుంది నాన్నమ్మ తరువాత చెప్తారా? సరే సునైనా నేను ఇప్పుడే చెప్తా. వాళ్ళిద్దరూ లైబ్రరీకి వెళ్తారు, పుస్తకాలు చదివి మళ్ళీ ఇంటికి వెళ్తారు. అనిత అంటుంది, షిజుక రేణు ఎందుకు మీరు ఇంత లేటుగా వచ్చారు, వెళ్ళి అన్నం తిందాం రండి అని చెప్తుంది. అవునా నాన్నమ్మ, ఇంకేం జరుగుతుంది, త్వరగా త్వరగా చెప్పండి. మరి ఏం జరుగుతుందంటే రేణు చెప్తుంది, సరే అమ్మా నాన్న నేను తింటాము అనేసి అంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ తింటారు, షిజుక రేణు తింటారు. అప్పుడే అమ్మా నాన్న అనీష్ చెప్తాడు, అనిత పిల్లలిద్దరిని తమ గదిలోకి తీసుకెళ్ళండి అని అంటాడు. అప్పుడే అనిత చెప్తుంది, సరే నేను షిజుక రేణు రండి మీ గదిల్లోకి వెళ్దాం మనం. అయ్యో నాన్నమ్మ మీకేమైంది, దగ్గుగా ఉందేమో. సరే స్టోరీ చెప్పండి నాన్నమ్మ. అప్పుడు షిజుక ఇంకా రేణు నిద్రపోతారు. షిజుక ఆ పెన్సిల్ గురించి మర్చిపోతుంది. ఆ పెన్సిల్ ఒక దెయ్యపు పెన్సిల్. ఏమన్నారు నాన్నమ్మ, అదొక దెయ్యం పెన్సిలా? అమ్మో మరి ఏం చేయలేదా, దెయ్యం రాలేదా? దెయ్యం ఏం రాలేదమ్మా, పొద్దున్న నవ్వింది, అందరూ లేశారు. షిజుక రేణు స్కూల్కి వెళ్ళారు. షిజుక ఆ పెన్సిల్ని రేణుకి ఇచ్చింది. రేణు బుక్ మీద రాసినప్పుడు రేణు కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయింది, మరియు తన నోట్లో నుంచి రక్తం వస్తుంది. మరియు తను చెప్పబోతుంది, ఇలా చెప్తుంది తను. అవునా నాన్నమ్మ, ఏమని చెప్తుంది తను చెప్పండి త్వరగా. తను ఏం చెప్తుందంటే,
నేను అందరినీ తినేస్తాను ఇప్పుడే అనేసి చెప్తుంది. అవునా నాన్నమ్మ, మరేం జరిగింది? తను ఎవరినైనా తినేసిందా? కానీ ఎవరిని తినలేదు తను, కానీ టీచర్లు, స్టూడెంట్లు, షిజుక అందరూ పరిగెడుతున్నారు. అప్పుడే షిజుక రేణు దగ్గరికి వెళ్ళి ఆ పెన్సిల్ని తీసేసి విరగొట్టేసింది. అలాగే షిజుక తన ధైర్యం వల్ల రేణు జీవితాన్ని, ప్రతి ఒక్కరి జీవితాన్ని కాపాడేసింది. అందుకే చెప్తారు ధైర్యంగా ఉండాలి ఎప్పుడు. సమాప్తం.